ఓటీటీ ఇప్పుడు ఓటీటీ గురించి తెలియని వారంటూ లేరు. అయితే ఓటీటీ మార్కెట్ భారతదేశంలో అంతకంతకు పెరుగుతోంది. ఎంతగా అంటే జెట్ స్పీడ్తో పెడుతోంది. మరే రంగం కూడా సాధించలేనటువంటి రీతిలో ఓటీటీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే థియేటర్ల పరిస్థితి కొనారెళ్ళిపోతూ ఓటీటీ రంగం, ఓటీటీ మార్కెట్ అంతకంతకు పెరిగిపోతుంది. భారత్లో ఈ ఒక్క సంవత్సరం ఓటీటీ యొక్క విలువ, దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయం చూసుకున్నట్లయితే 24,000 కోట్లు. సో అది మరొక 5 సంవత్సరాలకి దాదాపుగా 56,000 కోట్ల పైచిలుకు మార్కెట్ను దాటొచ్చు అనేటటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. అంటే వచ్చే 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 56,000 కోట్లు ఒక్కొక్క సంవత్సరానికి సంపాదించేటటువంటి అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. అది 56,000 కోట్లు అవుతున్నా, అంతకన్నా ఎక్కువ అవుతుందా, అంతకన్నా తక్కువ అవుతుందా, ఆ లెక్కలు కాసేపు పక్కన పెట్టినట్లయితే ఓటీటీ మార్కెట్ యొక్క విస్తృతి మనకి ఇక్కడ తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్తో మొదలు పెడితే అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, డిస్నీ ప్లస్ హాట్స్టార్ కానివ్వండి, మన లోకల్గా ఉన్నటువంటి ఆహా వంటి ప్లాట్ఫామ్లు కానివ్వండి, సోనీ కానివ్వండి, G5 వంటివి అయితే దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అంతర్జాతీయ స్థాయి కంటెంట్ని లోకల్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్, లోకల్గా ఉన్నటువంటి యాప్లు కూడా ఇస్తూ ఉండడంతో వాటి మార్కెట్ కూడా పెరుగుతోంది. ఆహా వంటి వాటి ఆహావి కానివ్వండి, లేదంటే G5 కానివ్వండి, సోనీ కానివ్వండి, విస్తృతంగా ఇక్కడ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అయితే దూసుకుపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. వాటి మార్కెట్ అయితే అంతకంతకు పెరుగుతోంది, ఆదరణ కూడా అంతకంతకు పెరుగుతోంది. నెట్ఫ్లిక్స్ వంటి వాటికైతే మెజారిటీ షేర్ కనిపిస్తోంది దేశవ్యాప్తంగా చూసినట్లయితే. వీటన్నిటితో పోల్చుకున్నట్లయితే దాదాపుగా ఏషియా పసిఫిక్లోనే 36 శాతానికి పైగా ఒక్క నెట్ఫ్లిక్స్ మాత్రమే మార్కెట్ షేర్ను సంపాదిస్తోంది. ఆ తర్వాత 20 నుంచి 25-26% మనకి అమెజాన్ ప్రైమ్ కనిపిస్తుండగా, ఇక డిస్నీ ప్లస్ హాట్స్టార్ వంటివి 11-12%గా, మిగిలినవి G5 కానివ్వండి, ఆహా కానివ్వండి, సోనీ కానివ్వండి, కొంచెం ఆ స్థాయిలో ప్రతిభను కనబరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మార్కెట్ షేర్ని పెంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే లోకల్గా ఉండేటటువంటి యాప్లు కూడా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి కంటెంట్ని ఇస్తూ ఉండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో ఇది ఒక రకంగా మనం కరోనా తర్వాత వచ్చినటువంటి మార్పుగా పరిణమించవచ్చు. ఎందుకంటే కరోనా వల్ల దాదాపు 2 సంవత్సరాలు థియేటర్లు తెరుచుకోలేదు, అందరూ ఓటీటీలకు అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి. సో దీంతో ఒక్కసారిగా మార్కెట్ పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైం కరోనా తర్వాత థియేటర్లు తెరుచుకున్నా సరే రేట్ల పెంపుదలు కానివ్వండి, దీనికి అలవాటు పడిపోవడం కానివ్వండి, ఇంకా రకరకాల కారణాల చోత థియేటర్లకు వెళ్ళి చూద్దాం అనుకునేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ వంటి వాటికైతే ఒక 1500 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటుగా నచ్చిన సినిమా ప్రతి ఒక్కటి చూడొచ్చు, అందుట్లోకి వచ్చే ప్రతి సినిమాను చూడొచ్చు. ఆహా వంటివి కానివ్వండి, లేదంటే G5 వంటివి కానివ్వండి, కొంచెం కొన్ని 100 రూపాయల్లోనే మనకి ఇక్కడ వినోదాన్ని అందిస్తుంది. అది కూడా సంవత్సరం సబ్స్క్రిప్షన్కి సంబంధించి ఒక అకౌంట్ తీసుకున్నట్లయితే కొన్ని కొన్ని ప్లాన్స్ ప్రకారం అయితే 3 చూడొచ్చు, 2 చూడొచ్చు, 5 చూడొచ్చు, ట్యాబ్కి ఒక రేటు, మొబైల్కి ఒక రేటు, కంప్యూటర్ సిస్టమ్కి అయితే ఇంకొక రేటు, ఇలా రకరకాల ఆఫర్స్ మనకి ప్లాన్స్ కనిపిస్తూ ఉండడంతో నచ్చిన వాటిని క్లిక్ చేసుకోవచ్చు, నచ్చిన వాటిని కొనుక్కోవచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. హోమ్ థియేటర్ వంటివి ఇంట్లో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంకా ఆ ఫీల్, థియేటర్ వంటి ఫీల్ను కూడా కలిగి చూసేటటువంటి అవకాశం ఉంది. ఏదో పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లో చూడాలి, విజువల్ ఫీస్ట్ అనేటటువంటి సినిమాలు మాత్రమే థియేటర్కి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓటీటీ అనేది థియేటర్ రంగం మీద ఎంత దెబ్బ కొడుతుందో అట్ ద సేమ్ టైం దాని మార్కెట్ విస్తృతి కూడా అంతే పెంచుకుంటోంది. రేపటి రోజున ఈ యొక్క రంగంలోకి అడుగుపెట్టేటటువంటి అవకాశం చాలా పెద్ద సంస్థలకు ఉంది. అవి కూడా ఎదురు చూస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనం కూడా కొత్తగా క్రియేట్ చేయాలి, తీసుకురావాలంటే అంటూ కూడా ఇతర వ్యాపార రంగంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఓటీటీ వైపు దృష్టి మళ్ళీ చూశాయంటే దాని విస్తృత విధంగా ఉంది అర్థం చేసుకోవచ్చు. రేపటి రోజున థియేటర్లకు కాలం చెల్లిపోయి పూర్తి స్థాయిలో ఓటీటీ మయమైపోయినా సరే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ మార్కెట్ని బట్టి తెలుస్తోంది ఓటీటీ ఎంత బలమైన ప్రభావాన్ని చూపిస్తుందో.